హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మేము ఇక్కడ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకైతే చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు అక్కడ మీకు అన్ని దొరుకుతాయా, అవైలబుల్గా ఉంటాయా. ఇప్పుడు ఉగాది కంటే మనకి వేప పువ్వు, మామిడికాయలు ఇవన్నీ కావాలి కదా, చెరుకు ఇవన్నీ మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు అన్నమాట. సో నేను అదే చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మాకైతే ఇలా దొరుకుతాయి వేప పువ్వు. నేనైతే ఇండియన్ స్టోర్కి వెళ్ళి మేము కొబ్బరికాయలు, మామిడి పళ్ళు ఇవన్నీ కొనుక్కుంటాం కదా, సో వాళ్ళైతే మాకు ఇలాగ ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ఇలాగ చిన్న ప్యాకెట్ అయితే వీళ్ళు ఫ్రీగానే ఇస్తారు వేప పువ్వు. చూసారు కదా, కొన్ని పువ్వులతో ఒక మూడు కాడలు అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ అయితే మాకు ఇది కూడా దొరకలేదన్నమాట. లక్కీగా కింద నా ఇంటి వాళ్ళు, వాళ్ళు ఇండియన్సే, ఆమె దగ్గర ఉంటే నాకు కొనుక్కోవడానికి అయితే ఇచ్చింది అనమాట, అలా వేసుకున్నాను. సో ఈసారి అయితే వీక్డే వచ్చింది కదా, ఈసారి ట్యూస్డే, సో అందుకని మేమైతే సాటర్డేనే వెళ్ళాము. కొంచెం తెచ్చేసుకున్నాము ముందుగానే, అవైలబుల్గా లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక 3 కొమ్మలు అయితే ఇచ్చారు. సో నేను అలాగే ఇంకొక స్టోర్కి కూడా వేరే ఫ్రూట్స్ కోసం అని వెళ్తే వాళ్ళు కూడా ఇచ్చారు. సో అక్కడ నేను ఇంకొక 3 కొమ్మలు కూడా తెచ్చుకున్నాను. కొంచెం మనకి ఇప్పుడే కదా తినేది, వేప పువ్వు మనం చాలా మంచిది కానీ అసలు మనం తిననే తినము. సో ఇది ఒక్కరోజే కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా ఈ రోజే చేసుకుని తింటాం మనము, అందుకనే కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అని నేనైతే కొన్ని ఎక్కువే తెచ్చుకున్నాను. సో వాళ్ళ దగ్గర మొగ్గలు అయితే అన్ని రాలిపోయి ఉన్నాయన్నమాట. అసలు పువ్వు కన్నా మొగ్గే ముఖ్యం అన్నమాట మనకి వేప పచ్చడిలో. సో నేను అందుకని మొగ్గలు కూడా తెచ్చుకున్నాను, కొన్ని ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర అని చెప్పి. సో ఇంకా మనకి కావాల్సినవి మామిడికాయలు కదా, మాకు మామిడికాయలు కూడా బాగా దొరికాయి, ఇంత చిన్న చిన్నవి. ఇక్కడైతే సీజన్ కాదు, మాకైతే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని ఇవైతే మాకు డైరెక్ట్ ఇండియా నుంచే వస్తాయి. ఇలాగా చిన్న మామిడికాయలే వేసుకుంటాము పచ్చళ్ళలో, ఎందుకంటే వగరు తెలియాలి కదా. అందుకనైతే మ్యాంగోస్ ఇవి చిన్న సైజులు తెచ్చుకోవాలి, పెద్ద పెద్ద మామిడికాయలు వాడకూడదు పచ్చడికి. నెక్స్ట్ వచ్చేసి చెరుకు, చెరుకు కూడా బాగానే దొరికింది మాకు. ఇదైతే మనము కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చెరుకు ఎప్పుడు కూడా దొరుకుతుంది ఇక్కడ కూడా బాగానే, ప్రతి పండక్కి శ్రావణ మాసంలో కానీ వినాయక చవితికి కానీ మనకి చెరుకు కావాలంటే కంపల్సరీ మాకు ఇండియన్ స్టోర్స్లో అయితే దొరికేస్తుంది. మ్యాక్సిమం దొరకదంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. సో మనము వేప పచ్చడి అయితే రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో మన వేప పువ్వు అయితే చూసారు కదా గిల్లేసాను, ఇదైతే చాలా తక్కువ అనిపిస్తుంది. ఆ చిన్నప్పుడు అయితే మా డాడీ మా తమ్ముడు ఫుల్ కొమ్మలు తీసుకొచ్చేవారు అనమాట. అవి ముందు రోజు నైట్ కూర్చుని ఆ కొమ్మలన్నీ ఒలిచేవాళ్ళం. చూసారా నేను చెప్పానా, ఆ కొమ్మలు 3 కొమ్మలు తెచ్చుకుంటే ఎంత తక్కువ పువ్వు అయిందో. సో అందుకనే నేనైతే ఒక 6 కొమ్మలు తీసుకుంటే నాకు ఇంత పువ్వు వచ్చింది అనమాట. సో మనకి పచ్చడికి కావాల్సింది ఇంకొకసారి చూపించేస్తాను. సో మామిడికాయలు ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి, నేను కట్ చేసేస్తాను. సో చింతపండు ఒక గంట ముందు అయితే మనం నానబెట్టుకుంటే దీని నుంచి జ్యూస్ బాగా వస్తుంది. సో మనకి ఉప్పు, బెల్లం కొంచెం వేసుకుంటాను, చెరుకు కొంచెం వేసుకుంటాను. సో కారానికి మిరియాల పొడి కూడా వాడచ్చు, లేదంటే చిల్లీస్ వాడచ్చు. నేనైతే ఒక చిల్లీ వేసుకుంటాను, ఇది బాగా స్పైసీగా ఉందండి.
సో ముందుగా అయితే మనకి షడ్రుచులతో ఉగాలి పచ్చడి అయితే చేసేసుకుందాము. నేను పచ్చడికి చింతపండు నానబెట్టేసుకుని రెడీ పెట్టుకున్నాను అన్నమాట అన్నీ. ఈలోపు ఫస్ట్ అయితే నేను మామిడికాయ పులిహోర అయితే కలుపుకుంటున్నాను. ఫస్ట్ మామిడికాయ కూరేసుకుని నేను దాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ డ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. పక్కనే నేనైతే పరమాన్నం కూడా కుక్ చేసేసాను, అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను కొంచెం ఘీ వేసుకుని క్యాష్యూస్ అయితే ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను. ఈలోపు మామిడి కూర కూడా బాగానే డ్రై అయిపోయింది. నేను కొంచెం అటు ఇటు చూసేలోపు కిందన కొంచెం అయితే అంటుకునిందనమాట. మీరైతే అటు ఇటు చూడకుండా అక్కడే ఉండి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే బాగా కూరేస్తాం కదా, అది బాగా థిన్గా ఉండడంతో వెంటనే ఒక 2 మినిట్స్లో అయితే అది ఫ్రై అయిపోయింది. నేను నెక్స్ట్ కొంచెం తాలింపు అయితే వేసుకుని పులిహోరకి పోపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ క్యాష్యూస్ ఫ్రై అయిపోయాయి, నేను కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని పరమాన్నం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని పరమాన్నం అయితే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటే నా పరమాన్నం రెడీ అయిపోయింది. ఇక్కడ పులిహోరకి పోపు కూడా రెడీ అయిపోతుంది. కొంచెం కరివేపాకు, చిల్లీస్, రెడ్ చిల్లీస్ అయితే వేసుకున్నాను నేను. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే నేను కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని నేను రైస్ వేసుకుని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. రైస్ ముందే కుక్ చేసుకుని కొంచెం అయితే చల్లగా అయ్యే వరకు నేను ఉంచుకున్నాను అన్నమాట. మనము బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. మనకి పులిహోర పరమాన్నం రెడీ అయిపోయాయి కదా. సో నేనైతే ఇంకా పచ్చడి, చింతపండు గుజ్జు తీసి ఇందులో వేసుకున్నాను. అది చిక్కటి చింతపండు పులుసు అయితే వేసాను. మనం ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఫస్ట్ మామిడికాయ ముక్కలు అయితే సరిపడా వేసుకుంటున్నాను, అన్నీ వేయట్లేదు, మరీ ఎక్కువైపోతాయని. నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఇంకా బెల్లము. నేనైతే అంతా వేసేసాను, ఫస్ట్ అయితే కొంచెం వేసాను కానీ తర్వాత మళ్ళీ మిగిలిన బెల్లం కూడా వేసేసాను ఫుల్గా. చిల్లీస్ కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. కొన్ని కొబ్బరి ముక్కలు, ఇవైతే ఆప్షనల్, నేను కొంచెం వేస్తానన్నమాట అందుకని కొబ్బరి ముక్కలు అయితే వేసాను. చెరుకు ముక్కలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నవి, చెరుకు అయితే వేసాను. ఇది మనము బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, బెల్లం అన్నీ వేసాం కదా, అందుకని నేనైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను దాన్ని. ఇప్పుడు ఇందులో మనం సరిపడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వేప పువ్వు నేనైతే ఒకసారి వాష్ చేసేసి పెట్టాను, అది ఇందులో వేసేసుకున్నాను. ఇందులో మనకి నేను ఎక్స్ట్రా ఫ్లేవర్కి అయితే ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేపించిన పప్పు, అది కూడా వేసుకుంటాను. కొన్ని గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా బాగుంటాయి వేప పచ్చళ్ళలో. నేనైతే ఇవి కొంచెం మధ్యలోకి హాఫ్ చేసి అయితే ఇవి వేసుకుంటున్నాను. ఒక బనానా కూడా నేను మ్యాష్ చేసి వేస్తాను, మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. పులుపు, చేదు అన్నవి ఇవైతే కంప్లీట్గా ఆప్షనల్. ఈ వేపించిన పప్పు, బనానా, కిస్మిస్, కొబ్బరి ఇవన్నీ ఏంటంటే మనకి అన్ని టేస్ట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి నచ్చినట్టు అని చెప్పి నేనైతే అవన్నీ యాడ్ చేశాను.
మనకి షడ్రుచులతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం పులిహోర పరమాన్నం కూడా దేవుడికి ప్రసాదంగా చేయాలి కదా, అందుకని నేనైతే అవి చేసుకుని పూజకైతే నేను అన్నీ రెడీ చేసుకున్నాను అన్నమాట. సో నా వేప పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరైతే మీరు ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారో నాకైతే కమెంట్ చేయండి. సో మా ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది, మేము రెడీ అయిపోయాము. మీ అందరికీ మరొకసారి ఉగాది. సో ఈ సంవత్సరంలో అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. సో వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.